No, 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 no. Law will kill you, court will hang you. Ini mana chenna case? AK-56 case. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటికి రాలేక లోపల కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం. నీకు ఊరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్, ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్సే లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఊరి తీశారు. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు. పాపం, ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంటారు. అయ్యి బాబోయ్, మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్యి బాబోయ్, అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిట్టెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్యి బాబోయ్ సార్, ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని, అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్, ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు? కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు తెలుసు. వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు. నాకు చావంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పడోమనో నరకమనో చెప్తాను. సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి. ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే, అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించి. అలాగేనండి. ఏమండి, నన్ను వెనక నుంచే పడవమని చెప్పండి, ముందు నుంచి పడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పడవమని చెప్తాను, నువ్వు వెనక్కి తిరిగేలాగా చేస్తావు. సరేనా? థాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్. వస్తానండి. విష్ యు హ్యాపీ అండ్ సేఫ్ మర్దర్. థాంక్ యూ సార్. వెనక నుంచి మర్దర్, ఆల్ ది బెస్ట్. గురుగారు, ఏంటండి ఉరి శిక్ష ఇస్తారు అంతేనా? మీరేసేదంటే నాకు నేనే వేసుకున్నా ఉరి శిక్ష. ఉరి శిక్ష ఏమిటానే బొంద, AK-56 అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ వేస్తావు నువ్వు? ఏంటి సార్ అది AK-56 కాదా? కారణ గుట్లే. ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి AK-56 అని ఘరాగా చెప్పుకున్నాం కూడా. అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి, డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి, ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు. ఫైనల్గా అది డమ్మి అని తేలింది. అంత స్టోరీ జరిగిందా? స్టోరీ ఏమిటి, సస్పెండ్ చేశారు. మళ్ళీ కాకపోతే బాయిలర్తో పొడి చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమన్నారు సార్? పొడి చేస్తామన్నారు. అయ్యి బాబోయ్, పొడి చేస్తారంటే గుర్తొచ్చింది సార్. నన్ను వెనక నుంచి పడమని 10,000 అడ్వాన్స్ ఇచ్చారు సార్. ఏంటి, వెనక నుంచి పడమని గుండాగలకి 10,000 అడ్వాన్స్? అవును సార్. 10,000 ఎందుకురా? 5,000 రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టేసే వాళ్ళంగా. ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది. తప్పక తప్పక. అదేమిటి అలా వెళ్తున్నావు? రివర్స్ గేరా? రివర్స్ గేర్ కాదు, నా బొంద కాదండి. వెనక నుంచి ఎవడు పోకుండా ముందు జాగ్రత్త. నువ్వు వెటే పిల్ల వీ పిలకాలే ఉంటుంది కదరా. మనం సస్పెండ్ అయ్యామన్న మాటే గానీ పోలీసు నిజమేనండి? నేను వెనక్కి తిరగనరా, నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా. నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా, వెళ్ళిపో. అదేం కుదరదు, నా డ్యూటీ డ్యూటీ. ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా. ఒరే, నీ డ్యూటీకి ఓ దండం, నీ గుండుకు 2 దండాలు, నీ పొట్టకై దండాలు. ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా. నార్మై, నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది. పోలీసులు రండి బాబు. ఏంటంటారంటండి, వాడు ఆ గుండె వేసుకొని కట్టేసుకొని నన్ను చంపేస్తానంటున్నాడు బాబు. నువ్వేం భయపడకు, ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ సరే వాడిని అరెస్ట్ చేస్తాం. నువ్వు వెనక్కి తిరుగు. నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు. ఇలాగా అదేటి బాబు, నా వీపు గాను కూర్చున్నారు. నీ వీపు కానుకోపోతే నా వీపు ప్రమాదం రా. తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు? సాగు కిందంత దూరం పోనీరా. అదేటి బాబు, అదంతా మాట్లాడుతున్నారు. ఈ వయసు ఎక్కడ వినట్టుంది? నువ్వా, నిన్ను తెగనరక బొమ్మగారి నుంచి ప్రాణానికే ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికి కారణం వీడే. వీడు చెప్పాడు, వీడ వదులుద్ది. నన్ను చెప్పబోయి వీడు చచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు. మా ముఠా వాళ్ళని నలుగురిని కాల్చి చంపేశాడు బద్మాష్, అందుకే AK-56 గన్తో కాల్ చంపేశా. సార్ 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 సార్, వీడినెవడో AK-56 తో కాల్చి చంపేశారు సార్? అవును సార్. చదువుతాడు సార్. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం, ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఊస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసిన 25 రూపీస్ గ్యారంటీ. సార్ లారీ అండి,
వీళ్ళేం పోలీసులయ్యా బాబు, డమ్మీ గన్నేమో నిజంగా అనుకున్నారు, నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు. వీడేమో చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు. ఈ శవం, ఈ రిక్షా, అయ్య బాబు నాకు ఎందుకు వచ్చింది? చూసావరా, నేను వస్తున్నానంటే ఎంత హడావిడి, హంగామా, ఎన్టీ రామారావులా కటౌట్లు. నాకేదో భయంగా ఉంది బాబు. నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం? తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉంది అయ్యా. అసలు ఇది భయం కాదురా, అసూయ, కడుపు మంట, ఎసిడిటీ. నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా. ఏంటది? ఇలా ఏడ్చిన వాడు ఎవడో జీవితంలో పైకి రాలేదు, రాడు. ఏమిటి భార్యామణి ఈ దండలేమిటి, ఈ వీర తిలకాలేమిటి? మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అని పెట్టావా తల్లి? ఒక్కసారి చూడండి. ఏమిటిది అగ్నిగుండం? ఆ విషయం నాకు తెలుసు, కానీ ఎవరు వెలిగించారు, ఎందుకు వెలిగించారు? ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లు అయితే మానేసి నిప్పులతో వేస్తున్నారా? ఆ రోడ్డు నేనే వేయించాను. భామా, నువ్వు వేయించావా? నడవడానికా? అంత కష్టం నీకే వచ్చింది భామా. ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు. నిన్నే నన్ను చూస్తామండి. నేనా? ఎందుకు? అవును మీరే. ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచిరండి. నడిస్తే వెళ్ళటమే కానీ ఇక మళ్ళీ రావటాలుండవమ్మా. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా. జడ్జి గారు, మీరు వచ్చేసారా? కోర్టు లేదా? కోర్టు లేకుండా వచ్చేసారు? ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు. ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు నిరపరాధివని, మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను. కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి. నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం. ఏమిటి నిప్పుల్లో నడవడమా? ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా? ఏంటంటే నిరూపించుకునేది? ఆవిడంటే లేడీ, ధైర్యం, సహనం ఉన్న మనిషి. ఆడది ఆవిడెక్కడ, ఆస్ట్రాల్ మగవదలం మేమెక్కడ? ఇది కరెక్టే. ఏమిటి మాటలు, మీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అదే కదంటే నా వీక్నెస్. అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా? యాంటీ సెంటిమెంటే. అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా? దేనికి? ఈయన బూడిదైపోతాడు కదా, అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి. అమ్మా తిన్నారా? మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారు? చెయ్యరా మరి, నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి. ఒకవేళ నేను నేరమే చేస్తే ఆ నేరం నాది కాదు, నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు. అగ్ని ప్రవేశం, అగ్ని ప్రవేశం, అగ్ని ప్రవేశం, అగ్ని ప్రవేశం, అగ్ని ప్రవేశం. ఎవయ్యా కృష్ణమూర్తి, ఆ చేసే అగ్ని ప్రవేశం ఏదో త్వరగా చేయవయ్యా, వద్దుపోయింది, కాళ్ళు పీకిపోతున్నాయి. నువ్వు చేస్తావో మనం దోషేమంట? ఒక అమాయకపు మొగుడి అగ్ని ప్రవేశం చూడటానికి వచ్చిన అమ్మలారా, అయ్యలారా, అగ్ని ప్రవేశం చేసే ముందు నా ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం. కృష్ణమూర్తి, ప్రాణ స్నేహితుడిని నేనుండగా వాళ్ళంతా ఎందుకు? ఏం కావాలో చెప్పు, నిమిషాల్లో నెరవేరుస్తా. ఎప్పుడు, ఎక్కడ, మానసికంగా గాని శారీరకంగా గాని ఏ తప్పు చేయనటువంటి శ్రీరామచంద్రులు గాని సీతమ్మ తల్లులు గాని మీలో ఒక్కరు ఒక్కరున్నా సరే నాతో పాటు అగ్ని ప్రవేశం చేయండి. రండి, కదలి రండి. ఏది నా పెళ్ళది? పతివ్రత కదా, పారిపోయింది. అవునరా, నువ్వు నాకు ఫ్రెండా ప్యూనా? కృష్ణమూర్తి, నేను నీకెప్పుడు ఫ్రెండ్నే, అందుకేగా పారిపోకుండా ఉంది. అవునా? అయితే నాతో రా. చూసావా, నిజాయితీని నిలదీసి అడిగేసరికి అందరూ పారిపోయారు. ఇక మిగిలింది నాకు నువ్వు, నీకు నేను. భార్యాభర్తల మధ్య కావలసింది నమ్మకం. నువ్వైనా నాతో వస్తావా? Hee hee hee.